మరో 5 ఐదేళ్ళు ఉచిత రేషన్ కార్డు, ఉచిత రేషన్ ఇస్తారంట, బియ్యం ఇస్తారంట. ఇది చదవండి. నిన్నట్రాక భారతదేశం వెలిగిపోయింది, భారతదేశం మొత్తం ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉందని చెప్పేసి ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులు కూడా మాట్లాడారు కదా. ఇంకో ఇది, ఇంకో 5 ఏళ్ల పాటు ఈ దేశంలో ఉచిత రేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎవడన్నా 5వ స్థానానికి పోయింది, మనది ఇంగ్లాండ్ కన్నా ముందుకు పోయింది, యూకే కన్నా ముందు పోయింది అనమాట. యూకే అంటే మీకు ఏం తెలియదు, యూకే అనేది అభివృద్ధి చెందిన దేశం, మనది అభివృద్ధి చెందుతున్న దేశం. నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారంగానే మన భారతదేశం అనేది 2050 వరకు, నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే అంట, 2050 వరకు మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తారట. ఇది నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండి చెప్తున్నటువంటి విషయం. మరి ఆయన భక్తులు ఉంటారు కదా, బత్తాయి గారు, వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆల్రెడీ భారతదేశం యూకేని మించిపోయింది, అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాన్ని మించి పైకి పోయింది, కాబట్టి మన దేశం అభివృద్ధి చెందిపోయింది అని చెప్పేసి ఈయన భక్తులు అంటున్నారు. అంటే మోడీ కన్నా వీళ్ళకి బాగా తెలుసా, మోడీ తప్పు చెప్పిండా వీళ్ళు తప్పు చెప్తున్నా అనే విషయం కూడా వీళ్ళకి సోయలేదు. యునైటెడ్ కింగ్డమ్ అనేది ఈరోజు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశము. అభివృద్ధి చెందిన దేశాన్ని దాటేసి మీరు ఎట్లా ముందుకు పోతారు, మీరు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అనే విషయం అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మాకు తెలియదు భయ్, మాకు వాట్సాప్లో వచ్చింది మన దేశం 5వ స్థానంలో ఉంది గంతే. మళ్ళా పోయి గూగుల్లో పోయి జీడిపి రేట్లు మనది ఎంతో ఉన్నది, మరి నీ జీడిపి పెరుగుతూ ఉన్నప్పుడు మనుషుల స్థాయి పెరగాలి కదా, మన దేశంలో అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి, మన కనీస ప్రమాణాలు కూడా లేకుండా మన బతుకులు ఎందుకు తగ్గిపోతున్నాయి, ఈ విషయంలో ఎందుకు రేట్లు పెరుగుతున్నాయి, ఎందుకు ధరలు పెరుగుతున్నాయి అనే విషయంలో కనీసం ఒక ఆలోచన కూడా వేయరు. ఏంది అంటే జీడిపి పెరుగుతుంది, ఏ మన దేశం జీడిపి పెరుగుతుంది అనేసి మొత్తం ఒక కూత కూతగా ఉంటుంది. ఇక అసలు ఏందిరా భాయ్, జీడిపి పెరిగింది కావచ్చు, జీడిపి పెరిగితే ఎవరి జీడిపి పెరిగింది, ఎట్లా జీడిపి పెరిగింది, దేశం జీడిపి పెరిగినప్పుడు మరి దేశంలో బతుకుతున్నటువంటి సాధారణ ప్రజల యొక్క జీవితాల్లో ఎందుకు మార్పు రావట్లేదు, ఈ దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంలో ఎందుకు సాధారణ ప్రజల జీవితాలు అభివృద్ధి చెందుతలేవు అనే విషయం మాత్రం ఒక్కసారి ఒక్కడు మాట్లాడు. అసలు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఈరోజు అధికారంలోకి రావడం కోసం బీజేపీ చేస్తున్న కుట్రల్లో ఒక్కరన్నా ఒక్కసారన్నా ఇంకో ఈ దేశంలో ఈ రకమైనటువంటి అభివృద్ధి మేము చేసినామని చెప్పినంటే అది కూడా లేదు. ఇక ఇంటింటికి గ్యాస్ పైప్ కనెక్షన్ ఇస్తారంట, పిఎం సూర్య గారి ద్వారా ఉచిత విద్యుత్, ముద్రా యోజన రుణ పరిమితి 20 లక్షలకు పెంచుతాం, దేశం నలుదిక్కులకు బుల్లెట్ రైల్, ఆయుష్మాన్ పరిధిలోకి ట్రాన్స్జెండర్లు, మోడీకి గ్యారంటీ పేరిట బీజేపీ మేనిఫెస్టో విడుదల, లోక్సభ ఎన్నికల కోసం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆదివారం తమ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో తమ మేనిఫెస్టోను వెలువరిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గుర్తుపెట్టుకోండి విషయం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎందుకు విడుదల చేసింది మరి, నోరు తెరిచేదంటే ఒకడేమో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకుండేంటే నేనే కాల్చి చంపేటన్నాను ఓడు మాట్లాడతాడు, ఒకడేమో అసలు అంబేద్కర్ రాజ్యాంగం రాయాలనిపిస్తే ఓడు మాట్లాడతాడు, మరి ఎందుకు మాట్లాడతారు, మీ నరేంద్ర మోడీ ఏమో మీ బీజేపీ పార్టీ ఏమో అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ జయంతి సందర్భంగా మేనిఫెస్టో విడుదల చేస్తూ ఉంటారు, మీరు మాత్రం అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు, అసలు అంబేద్కర్ నాలెడ్జ్ లేదు, అసలు అంబేద్కర్కు అంత శక్తి లేదు, రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ ఒకటి కాదు, అందరూ కలిసి రాసిన రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఖాతాలో వేస్తున్నారు, ఓ రకరకాల ముచ్చట్లు మాట్లాడతారు. నిజంగానే ఇక్కడ నుండి కేవలం ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే అన్నీ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడి ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశం కానీ, అమెరికా లాంటి దేశం కానీ, రష్యా చైనా లాంటి దేశాలు కూడా అంబేద్కర్ మహామేధావని ఎట్లా ఒప్పుకుంటాయి. ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యూషన్, వాళ్ళకి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ పార్లమెంట్ పరిధిలో ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకోవాల్సిన పరిస్థితి, వాళ్ళు కూడా అంబేద్కర్ జయంతిని ఎట్లా జరుపుకుంటున్నారు, అంబేద్కర్ పుట్టినరోజును వాళ్ళు వరల్డ్ నాలెడ్జ్ డేగా ఏ విధంగా ప్రకటించుకున్నారు. ఈ బత్తాయి గారు మాట్లాడమంటే ఇది అంబేద్కర్ రాయలేదు, ఇది అంబేద్కర్ రాయలేదు, భారత రాజ్యాంగంలో హక్కుల గురించి రాసింది వల్లభాయ్ పటేలు ఏ దేశ రాజ్యాంగాన్ని చదివి ఈ హక్కులు ఉండాలని చెప్పేసి రిఫర్ చేసిండు. మరి పార్లమెంటు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత జరిగినటువంటి చర్చలకు సంబంధించిన విషయంలో ఆ చర్చల్లో ఎక్కడన్నా వల్లభాయ్ పటేల్ నేనే రాసినా ఇంకో ఈ విషయంలో దీని మీద చర్చ చేద్దామని చెప్పేసి ఒక్కసారైనా మాట్లాడినా చూపించారంటే లేదు. అసలు వీడు ఇవ్వడానికి ఏం లేకున్నా కూడా, సబ్జెక్ట్ లేకున్నా కూడా మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అని నిరూపించడం కోసం ఏదో ఒక రకంగా కమిటీలో ఇంతమంది ఉన్నారు, ఈ కమిటీ అందరు కలిసి రాసిన రాజ్యాంగం ఇది అని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు.
మరి రాజ్యాంగంలో రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో మాత్రం ఈ బాబాసాహెబ్ ఏవటి రిజర్వేషన్లు వచ్చినాయి, బాబాసాహెబ్ ఏవటి ఇంత నష్టం జరిగింది, బాబాసాహెబ్ ఏవటి రాజ్యాంగంలో ఇవి ఉన్నాయి కాబట్టి దేశం నాశనం అవుతుంది అని తిట్టాల్సిన పరిస్థితుల్లో ప్రతిసారి మాత్రం అంబేద్కర్ చేయడం వల్లనే ఇట్లా జరిగింది అని చెప్పేసి తిడుతూ ఉంటారు. ఈ సిగ్గులేని వాళ్ళందరూ మరి వల్లభాయ్ పటేల్ చేయడం వల్లనే మాకు ఈరోజు ఇంకో ఈ నష్టం జరిగింది, లేకపోతే పలానా రాజేంద్ర ప్రసాద్ చేయడం వల్లనే ఈ నష్టం జరిగింది, నెహ్రూ చేయడం వల్లనే మాకు ఈ నష్టం జరిగింది అని చెప్పేసి ఒక్క మాట కూడా మాట్లాడు. తిట్టాల్సిన ప్రతిసారేమో అంబేద్కర్ని తిడతాడు, మెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం అంబేద్కర్ కాదు ఈ హక్కును కల్పించింది పటేల్ అని చెప్పేసి, ఇంకో ఇవి కల్పించింది ఇంకో ఆయన అని చెప్పేసి వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటారు. ఇది ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ డ్రామాలు. ఈ మొత్తానికైతే సంకల్పు పత్ర పేరిట ఈ ఎన్నికల ప్రణాళిక పత్రాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. మేనిఫెస్టోకు మోడీకి గ్యారంటీ అనే శీర్షిక పెట్టారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా, ఎన్నికల పత్రం రూపకల్పన కమిటీ చైర్మన్ రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇతర నేతలు హాజరయ్యారు. ఈసారి బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఏముంటుందో అనే తీవ్ర ఉత్కంఠకు నెలకొండకు వచ్చింది. మరి ఈ దశలో 14 వాగ్దానాలతో ఎన్నికల పత్రం వెలువరించారు. ఇందులో ప్రత్యేకించి మహిళా సాధికారత, యువజన అభ్యున్నతి, మహిళా సాధికారత మణిపూర్ మహిళల దగ్గర పోయి మాట్లాడడానికి ముచ్చట చెప్పమాట నరేంద్ర మోడీ. మహిళా సాధికారత ఎక్కడనే మహిళా సాధికారత, మొత్తం నగ్నంగా అర్ధనగ్నంగా కూడా నగ్నంగా మహిళల బట్టలు చించేసి సామూహిక అత్యాచారాలు చేస్తున్నటువంటి ఈ దేశంలో ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ పాలన, రాష్ట్రంలో మణిపూర్లో కూడా బీజేపీ పాలన, రెండు ప్రాంతాలు రెండు చోట్ల బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మహిళల మీద అత్యాచారాలు, మహిళలను నగ్నంగా ఊరేగించి చంపుతూ ఉంటే మీరు మాట్లాడేటువంటి శక్తి లేనటువంటి మీరు ఈరోజు మహిళా సాధికారాలను మొత్తం సిగ్గుండాలి కదా. కొద్దిగా మహిళలు అనంటే అసలు మహిళల కోసం మీరు తీసుకొచ్చినటువంటి వంట గ్యాస్ ధరలు పెరిగినాయి అన్నీ అనిపించి మీరే మాట్లాడతారు, గ్యాస్ ధర తగ్గిద్దామని చెప్తారు, మళ్ళీ మహిళా సాధికారం మాట్లాడతారా? ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల కోసం మీరు ఏం చేశారు? మహిళల అభ్యున్నతి కోసం మీరు ఏం చేశారు? మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే కనీసం స్పందించాల్సినటువంటి నరేంద్ర మోడీ ఇప్పటికీ ఏడాది గడిచిన మణిపూర్ మహిళలు అంతేందుకు కనీసం ప్రతిపక్షాలు పార్లమెంట్లో చర్చ చేద్దామంటే కూడా చర్చ కూడా ముందుకు రానటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ ఈయన మహిళా సాధికారత అని మాట్లాడుతూ ఉంటాడు. అసలు మహిళా సాధికారత అనే పదాన్ని ఉచ్చరించేటువంటి హక్కు కూడా బీజేపీ పార్టీకి ముఖ్యంగా నరేంద్ర మోడీకి లేదు. ఇక యువజన అభ్యున్నతి ఈరోజు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానటువంటి నరేంద్ర మోడీ 2 కోట్లు కాదు కదా 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నాడు నరేంద్ర మోడీ. యువజన అభ్యున్నతి ఏంది యువజన అభ్యున్నతి? మీ నాయకులు ఇక్కడ కరీంనగర్లో బండి సంజయ్లు కానీ లేదంటే ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి కానీ వీళ్ళందరూ, ధర్మపురి అరవింద్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు? యువకులు మొత్తాన్ని యువకులందరినీ వెనకాల తిప్పుకొని గంజాయికి అలవాటు చేస్తా ఉన్నారు. మరి దానికి సంబంధించిన విషయంలో నువ్వు అభ్యున్నతి ఏం చెప్తావు? ఈ తెలంగాణ రాష్ట్రంలో గంజాయి పెరిగిపోతుందని చెప్పేసి అన్ని రికార్డులు చెప్తా ఉన్నా, పోలీసులు చెప్తున్నా, మీడియా చెప్తా ఉన్నా, ఒక్కసారన్నా గంజాయి నిర్మూలన కోసం మీరు ఏమైనా మాట్లాడినా? అవసరమైతే దాన్ని కేసీఆర్ మీద గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తారు. అరే మీ నియోజకవర్గంలో కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ని దింపి గంజాయి ఎక్కడ నుండి వస్తుంది, కుక్కైన్ ఎక్కడ నుండి వస్తుంది, డ్రగ్స్ ఎక్కడ నుండి వస్తుంది, వీటికి సంబంధించిన విషయంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్తో సర్వే చేయించి అవసరమైతే విచారణ చేయించి ఎక్కడ నుండి వస్తుంది, ఎక్కడ అమ్ముతున్నారు, ఎట్లా అమ్ముతున్నారు, ఇది ఇంతగానో స్ప్రెడ్ కావడానికి తెలంగాణలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇంత స్ప్రెడ్ కావడానికి ప్రధాన కారణం ఏందని చెప్పేసి మీరు విచారణ చేసి అవసరమైతే వాళ్ళందరినీ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదు యువజన అభ్యున్నతి అని మాట్లాడతారు. యువజన ఈరోజు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. ఈ 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోవడం ద్వారానే యువజన అభ్యున్నతి అనేది కుంటుపడిపోయింది. అసలు యువకుల కోసం మీరు ఏం చేశారు? అసలు యువజనుల కోసం మంత్రిత్వ శాఖ ఉందా? అసలు యువకుల కోసం ఏమన్నా ఉందా ఈ దేశంలో? నిరుద్యోగులుగా మారుతున్నటువంటి యువకుల్ని పట్టించుకున్నటువంటి పాపాన బీజేపీ ప్రభుత్వం ఎప్పుడన్నా ఆలోచన చేసిందా? లేదు. మళ్ళీ ఏమనంటే యువజన అభ్యున్నతి అని మాట్లాడతారు. మహిళా వీళ్ళ పథకాల్లో 15 పథకాల్లో ఉన్నటువంటి మహిళా సాధికారత బూటకం, యువజన అభ్యున్నతి అనేది బూటకం. ఒకవేళ ఈ యువకులను ఎట్లా అంటే మొత్తం మతం మత్తులో ముంచి ఈ దేశంలో మతపరమైనటువంటి కులపరమైనటువంటి దాడులకు సిద్ధంగా ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లు ఏ విధంగా అయితే జిహాద్ అనిపిస్తున్నారో ఇక్కడ వీళ్ళు అదే రకంగా బిహేవ్ చేస్తున్నారు. యువకుల్ని మొత్తాన్ని మతం మత్తులో ముంచుతున్నారనేది మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. యువజన అభ్యున్నతి అనేది నరేంద్ర మోడీకి ఎక్కడ కూడా లేదు, చేయాలనే ఆలోచన కూడా రాదు. ఎందుకంటే యువకుల్ని సైంటిఫిక్ టెంపర్లో శాస్త్రీయ ఆలోచనపైన విధానంలో తీసుకోకపోతే వీళ్ళందరూ కూడా మేము చెప్పేటువంటి మాటలు నమ్మరని వాళ్ళందరినీ కులము మతము వర్గము ప్రాంతము అనే భేదాల్లో నింపి
ఈరోజు వాళ్ళ మీద దాడులు చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మూఢనమ్మకాల్లో మునిగిపోతూ ఉన్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యువజన అభ్యున్నత అనేది బూటకం. ఇక పేదల సంక్షేమం అంట, పేదల సంక్షేమం గురించి నరేంద్ర మోడీ మాట్లాడతారా? ఇప్పటివరకు నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈ దేశంలో ఎవరికన్నా కనీసం ఇల్లు కట్టించిండా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎక్కడనన్నా ఏ నియోజకవర్గాన్నా ఇప్పుడున్నటువంటి ఎంపీ అభ్యర్థులు అందరూ కూర్చొని ఈ విషయం మీద మాట్లాడినా పర్లేదు. ధర్మపురి అరవింద్, నీ నియోజకవర్గంలో బీజేపీ తరఫున కేంద్ర నిధులతో కట్టించినటువంటి ఇండ్లు ఎన్ని? బండి సంజయ్, నువ్వు కట్టించినటువంటి ఇండ్లు ఎన్ని? కిషన్ రెడ్డి, సికింద్రాబాద్ నియోజకవర్గంలో నువ్వు పేదలకు కట్టించినటువంటి ఇండ్లు ఎన్ని? అసలు పేదల అభ్యున్నతి కోసం, పేదల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ తీసుకొచ్చినటువంటి చర్యలేంది? పేదలను అభివృద్ధి చేయడం కోసం మీరు తీసుకున్నటువంటి చర్యలేంది? ఒక్కసారి ఈ విషయాల మీద మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే మేము చూస్తాం. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధికి సంబంధించిన విషయంలో, ముఖ్యంగా పేదల అభ్యున్నతి కోసం చేసినటువంటి ఏదన్నా ఒక్క పథకాన్ని ఈ తెలంగాణ ప్రజలకు చెప్పండి, ఒక్కటి. ఇంకో వీళ్ళ జీవితాలు బాగుపడ్డాయి మా బీజేపీ వల్ల, ఇంకో ఈ పేదల జీవితాలు బాగుపడ్డాయని చెప్పేసి చూపించండి కనీసం. ఆ ప్రయత్నం అనేది చేయండి. అది కూడా చేత కాదు. అసలు లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడం వలన ఈరోజు నరేంద్ర మోడీ అనే వ్యక్తి కేవలం మహిళల అభ్యున్నతి, యువజన అభ్యున్నతి, పేదల అభ్యున్నతి అని చెప్పేసి చెప్పి రేపటి రోజున మొత్తం అందరి జీవితాలను ఆగం చేసి ఉన్న డబ్బులు మొత్తాన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసి ఆస్తుల మొత్తాన్ని అంబానీ ఆదిలకు అప్పచెప్పి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నటువంటి విజయ్ మాల్యా లాంటి, నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి మోడీ కుటుంబాలకు సహాయం చేసి వాళ్ళందరినీ దేశం దాటి వెళ్ళిపోయేటట్లు ప్రయత్నం చేసి వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రైతులకు రూపాయి కూడా రుణమాఫీ చేయకుండా ఈ దేశంలో రైతుల్ని, పేదల్ని, మహిళల్ని, యువకుల్ని సర్వనాశనం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి వాళ్ళు చెప్పినటువంటి 15 హామీలు అనేవి బూటకం అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.